ఇలా జనవరి 27 అంతేనా పోయిన సంవత్సరం జనవరి 23 రైతులందర్ని చోటపల్లిలా ఆలే నాకు భోజనం పెట్టి పిలిపించుకొని మాట్లాడారు నేనే 5 గంటలు రైతులు నా కోసం ఎక్కడ ఆపుడు కత్తులు కటార్లు పట్టుకొని నిజామాబాద్ పసుపు రైతులు ఏడ ఉండరు 178 మంది నామినేషన్ లేచిన వాళ్ళ దగ్గరికి నేను చోటపల్లి ప్రోగ్రామ్ పెట్టుకొని పోయినా జీవన్ రెడ్డి ఇవాల మేము కార్యకర్తల ఇంటికి పోయినాం మహిళలు ఏడుస్తున్నారు ఇవన్నీ కార్యకర్తలను కొట్టుడు ఇవన్నీ ఎందుకయ్యా ఈ శిఖండి రాగాలి ఎందుకు నేను ఇంతకు ముందు కూడా చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇగో నందిపేట ఇంత మంచి పొలాలు ఉన్నాయి నువ్వు ఒక్కడివిరా నేను ఒక్కడిని వస్తా ఓకే ఇవాల అడ్డుకోలేదు మరి ఇవాల అడ్డుకోలే ఇవన్నీ ముందు రెండు రోజుల ముందు తాగిపిచ్చి తినిపిచ్చి కట్టులు ఇచ్చి కటార్లు ఇచ్చి ప్లాన్ చేసుకొని వచ్చుడు ఇవన్నీ శిఖండి రాజకీయ అవసరం లేదు డేట్ ఇయ్యి నువ్వు ఒక్కడివిరా నేను ఒక్కడిని వస్తా పసుపు ధర ఇవాళ 10,000 ఉన్నది సాంగ్లీల 11,000 ఉన్నది ఈ పంటల కొన్ని మస్తు జాగాలల్ల అతివర్షాలకి డ్యామేజ్ అయింది నువ్వు మొగొడవైతే నీ కేసీఆర్ అనేటోడు మనిషి అయితే వాళ్ళకి మద్దతు నష్టపరిహారం ఇప్పి నరేంద్ర మోడీ ఫసల్ బీమా పెట్టిండు నువ్వు ఏంటికి పెట్టలేడా నువ్వు మరి ఇప్పి వాళ్ళకి ఇన్సూరెన్స్ పెట్టి ఇప్పి శాతగాని దద్దమ్మ పనులు చేసుకుంటా కార్యకర్తలను కొట్టుకుంటా రెండు రోజుల ముందు తాగిపిచ్చి హైదరాబాద్కి వెళ్ళి గుండెలను తెచ్చి మళ్ళీ వీళ్ళందరికీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రొటెక్షన్ ఆయన కూడా అటాక్ ఇవాళ అయినా ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ సిల్లీ ఎఫ్ఐఆర్ అది వనికి రాదు ఇప్పుడు నాకు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మాట్లాడినరు నా అపాయింట్మెంట్ స్పీకర్ గారితో ఇప్పించినరు నేను వైస్ స్పీకర్ గారితో మాట్లాడేసి ఆయన కంప్లైంట్ ఇచ్చేసి రమ్మని చెప్పిండా ఆఫీసర్లకు చెప్తా ఉన్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో హ్యాస్ టు రిప్లై ఎందుకోసం ప్రొటెక్షన్ ఇవ్వలేదు మిమ్మల్ని కూడా చెప్పినాను కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే బాజాబ్తా మర్డర్ కాన్స్పిరసీల కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతున్నది కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద నిన్న కంప్లైంట్ ఇచ్చిన నేను అటెంప్ట్ మర్డర్ కంప్లైంట్ దాని మీద ఎఫ్ఐఆర్ చేయండి సుమోటోలు ఎఫ్ఐఆర్ ఏందే సుమోటో ఎఫ్ఐఆర్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంప్లైంట్ ఇచ్చిండు మీకు దాని మీద ఎఫ్ఐఆర్ చేయి సొల్లు కబురు చెప్పవద్దు